హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రావిల్లా కిచెన్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ రాగి సంగటి చికెన్ కర్రీ. మనం పెట్టుకున్న బియ్యాన్ని కుక్కర్ లో వేసుకున్నాం. ఆ గ్లాస్ తో 5 గ్లాసుల వాటర్ తీసుకున్నాం. కుక్కర్ లో అయితే ఈజీగా అయిపోతుంది. 4 లేదా 5 విజిల్లు రానిచ్చుకుని మెత్తగా ఉడికిపోతుంది. స్టవ్ వెలిగించి ఒక తక్కాలో పెట్టుకుందాం. దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఒక మీడియం సైజు టమాటాని ఇలా కట్ చేసి పెట్టుకుందాం. దాన్ని వేసుకుందాం. టమాటాలు మగ్గిపోయాయి. ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకుందాం. చికెన్ లో 2 టేబుల్ స్పూన్ల కారం, 4 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. టేస్ట్ సరిపడ సాల్ట్ ఇవి మొత్తం బాగా మిక్స్ చేసి పెట్టుకుందాం. ఇలా చికెన్ కలిపి పక్కన పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా బాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగిపోయింది, ఆయిల్ పైకి వచ్చేసింది. చికెన్ వేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత కలుపుకుందాం. కొంచెం చికెన్ వేసి కలుపుకొని ఒక పావు గంట సిమ్ లో పెట్టి ఉడికించుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుందాం. ఒక ఇంచు చెక్క, ఒక 4 లవంగాలు. ఇవి ఫ్రై చేసుకుందాం. కొంచెం గసగసాలు యాడ్ చేసుకుందాం. పోయాయి. స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకుందాం. చిన్న ముక్క కొబ్బరి కోసి మిక్సీ జార్లో వేసుకుందాం. చిన్న ఉల్లిపాయలు కొంచెం వేసుకుందాం. మన చికెన్ లోకి ధనియాలు కూడా రెడీ అయిపోయింది. ఒకసారి కలుపుకుందాం మన చికెన్ ని. 5 విజిల్లు వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకుందాం. మెత్తగా ఉడికిపోయింది బాగా. దీనిలో రాగిపిండి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. దాన్ని దీనిలో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం కలిపి తిప్పుకుందాం. చికెన్ బాగా రెడీ అయిపోయింది, బాగా ఉడికిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉండిద్ది. రాగి సంగటి చికెన్ ట్రై చేయండి. కొంచెం దింపి కలదిప్పుకుందాం. మన సంగటి బాగా తిప్పుకుందాం. ఆ మెత్తగా ఉడికిపోయింది. మన సంగటి రెడీ అయిపోయింది. చికెన్ రెడీ అయిపోయింది. కుమకుమలాడే చికెన్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన టేస్టీ రాగి సంగటి చికెన్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్ గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.